దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. వినుచున్న మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబినేజర్ స్వరాల ద్వారా దేవుని యొక్క సందేశం అందించాలని, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 12:24 మనం చూసినట్లయితే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని యేసు ప్రభు వారు తెలియచేసినటువంటి సందేశాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒక గోధుమ గింజ నేలలో వేసినప్పుడు ఆ తడికి అది మొలిచి పెద్దదై ఒక కంకి వేస్తుంది. ఆ కంకి తీసినట్లయితే ఒక గుప్పుడు గింజలు వస్తాయి. ఈ గుప్పుడు గింజలు చల్లినట్లయితే మరి అనేకమైనటువంటి మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని ఎకరాలు ఎకరాలే సాగు చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఆ గోధుమ గింజ చచ్చిపోకపోతే అది ఒంటిగానే ఉంటుందని, అది చచ్చినట్లయితే విస్తారముగా ఫలిస్తుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్పిన మాటను బట్టి ఆ ఒక్క క్రీస్తు ఈరోజు ప్రతి హృదయం లోపలికి వచ్చి ఒక్కొక్క మరి దేవుని యొక్క సందేశాన్ని బట్టి, దేవుని మాటలను బట్టి, ఒక్కొక్కరిని దేవుని వైపు త్రిప్పుకున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారు మేము ఉంటున్నాం. ఆయన ఈ లోకానికి రాకపోతే ఈరోజు ఎవరూ కూడా ప్రభు బిడ్డలుగా మార్చబడేవారు కాదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడని తెలియచేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి యేసు ప్రభుని చంపేస్తే ఈ క్రిస్టియానిటీ అంతమైపోతుందని అనుకున్నారు, కానీ ఆ ఒక్క క్రీస్తు ద్వారా అనేక మంది క్రీస్తులు ఉద్భవించడానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపించి ఉంటున్నారు. ఇక్కడ అసలు గోధుమ గింజ అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు వారు మరి విత్తనాలను గురించి ఓ చక్కటి ఉపమానం చెప్పారు. మరి 4 రకాల నేలల్లో పడినట్లుగా వ్యవసాయదారుడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడినాయని, కొన్ని రాతి నేలలో పడినాయని, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయని, కొన్ని మంచి నేలలో పడినాయని తెలియజేసి ఉంటున్నారు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. రాతి నేలలో పడినటువంటి విత్తనం మొలిచింది, కానీ గట్టిగా ఎండొచ్చేటప్పటికీ అది మాడిపోయింది. మరి ముళ్ళ పొదలో పడిన విత్తనము ముళ్ళు దాన్ని అణిచివేసి నేల బాగానే ఉంది, కానీ ఆ ముళ్ళు ఆ మొక్కను ఎదకుండా చేసినాయి. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించినట్లుగా యేసు ప్రభు వారు తెలియచేసి ఉంటున్నారు. ఈరోజు ఈ సత్య సువార్త అనేక మంది వింటున్నారు, కానీ ఎంతమందిలో ఈ వాక్యము ఫలభరితంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ విత్తనము మొలవాలి అంటే మొట్టమొదటిగా అది చావాలి. అది చస్తేనే కానీ మొలవడానికి అవకాశము ఉండదు. ఒక్క విత్తనం ద్వారా ఎన్ని ఎకరాల పొలానైనా సాగు చేయొచ్చు. అలాగే ఒక క్రీస్తు ద్వారా ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని మనం కౌంట్ చేయలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి నిజంగా దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి, జుంట తేనె దారల కంటే మధురమైనటువంటివి, వెండి బంగారాల కంటే కూడా విలువైనటువంటివి, 7 సార్లు పుటం వేయబడిన మేలిమి బంగారు కంటే కోరదగినటువంటివని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆ ఒక్క విత్తనము చావాలి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి ఫలించాలంటే, ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలంటే ఆ వ్యక్తిలో 5 విషయాల్లో చచ్చిపోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. 5 విషయాల్లో చచ్చిపోతే 5 విషయాల్లో పెరగడానికి, ఫలించడానికి అవకాశం ఉంటుందని ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోవాలి అనేటటువంటి మాటను కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:9-10 చూసినట్లయితే, ఏలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి
జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణ్ణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఒక రీతిగా మనం ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోతే నవీన విషయంలో బ్రతకడానికి దేవుని కొరకు మంచి సాక్షిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రాచీన స్వభావము అనే మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభుని ఎరగక ముందు ఏ స్వభావం కలిగి ఉంటున్నామో యేసు ప్రభుని కలిగిన తర్వాత ఆ స్వభావము మచ్చుకు కూడా మన జీవితాల్లో కనబడకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే లోకం విషయంలో చనిపోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 2:15-16 మనం చదివినట్లయితే లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నాయన్నీ చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. లోకంలో ఉండడం అవసరమే కానీ లోకం మన జీవితాల్లోకి రాకుండా జాగ్రత్త పడడం ఇంకా అవసరం. యేసు ప్రభు వారు ఈ లోకంలోనే 33.5 సంవత్సరాలు జీవించారు, కానీ లోకానికి ఒక ప్రత్యేకత కలిగి జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి లోకం విషయంలో చనిపోయినటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా పాపం విషయంలో చనిపోవాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. పాపము అనే మాటను మనం గమనించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపమని, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందని, మూర్ఖుని యోచన పాపమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒక వ్యక్తి పాపం విషయంలో చనిపోతేనే కానీ దేవుని విషయంలో పెరగడానికి ఏ అవకాశం కూడా ఉండదు. పాపము చేసేటటువంటి వారు దేవుని దగ్గరికి రాలేరు, ఒకవేళ వచ్చినా నిలబడలేరు. కాబట్టి పాపం విషయంలో చనిపోవాలి, దేవుని విషయంలో బ్రతకాలి అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆజ్ఞాతిక్రమం అనే మాటను మనం గమనించినట్లయితే చెప్పింది చేయకపోయినా పాపమే, వద్దన్న దాన్ని చేసినా కూడా పాపమే. పాపం అనేటటువంటిది పాము విషము లాంటిది. ఒక వ్యక్తిని పాము కరిచిందంటే ఆ నోటమట నొరగలు వస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తికి మొట్టమొదటిగా వేపాకు పెడతారు, పెడితే వాడు తీయగా ఉంది అని అంటాడు. ఉప్పు పెడతారు, చప్పగా ఉంది అని చెప్తాడు. అంటే వానిలో పాపం ఉందనే, కాబట్టి ఆ పాము విషం ఉంది అనేటటువంటి విషయము అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే ఒక వ్యక్తి పాపం విషయంలో చనిపోకపోతే దేవుని మాటలు చాలా చేదుగా ఉంటాయి, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. కాబట్టి ఎప్పుడైతే పాపం విషయంలో చనిపోతామో అప్పుడు దేవుని మాటలను చెవిని పెట్టడానికి, వాటిని హృదయంలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మానవుని జీవితాన్ని మనం గమనించినట్లయితే పాముకైతే తల లోపల విషం ఉంటుంది, తేలికైతే కొండెము లోపల విషం ఉంటుంది, కానీ మనిషికి అరికాలు మొదలుకొని తల వరకు మంచి అనేది కొంచెం కూడా లేదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 1:6 మనం గమనించినట్లయితే ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, అవి పిండపడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వారు దేవుడు ఏది చేయమని చెప్తున్నారో అది చేయలేకపోతున్నారు. దేవుని ఎరగనటువంటి అన్యజనులు దేవుడు దేన్నైతే వద్దని చెప్తున్నారో అది చేస్తున్నారు. కాబట్టి తెలియక లోకస్తులు నరకానికి వెళ్ళడం కంటే తెలిసి కూడా దేవుని నమ్ముకున్నాను అనుకుంటూ నరకానికి వెళ్ళేటటువంటి వారి జీవితాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో దుర్భరము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే 4వదిగా శరీరము విషయంలో చనిపోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికను మనం గమనించినట్లయితే 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు అనే మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎంతసేపు శరీరం గురించి,
శరీర ఆశల గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి వారు మరి దేవుని కొరకు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే శరీరానుసారమైన మనస్సు మరణము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకో చక్కటి 7వ వచనాన్ని చూసినట్లయితే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అనేటటువంటి మాట. 8వ వచనం చూస్తే శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా 10వ వచనం చూస్తే మీ శరీరము పాప విషయమై మృతమైనది అని. కాబట్టి దేవుణ్ణి కలిగినటువంటి వారు దేవుని కొరకు జీవించాలి అంటే ఇవన్నీ కూడా అడ్డుబండలే. ప్రాచీన స్వభావము, మరి ముఖ్యంగా లోకము, పాపము, శరీరాశలు అనేటటువంటివి. 5వదిగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం విషయంలో చనిపోవాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. కాబట్టి ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పన్ను, దానివల్ల ఎవరు కూడా మేలు పొందలేకపోయారు. కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చూపించినటువంటి ప్రేమను బట్టి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంటే అంతులేనంతగా ప్రేమించారు. కాబట్టి ఈరోజు ప్రతి పాపి కూడా యేసు ప్రభు దగ్గరికి రావడానికి గొప్ప అవకాశాన్ని కలుగ చేసి ఉంటున్నాడు. ఆయన మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి మనిషికి బుద్ధి చెప్పడానికి, మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. రకరకాలుగా దేవుడు వచ్చాడంటే మనుషులు నమ్మారు. కానీ మనిషికి బుద్ధి చెప్పడానికి మనిషిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే యేసు ప్రభుని ఎవరు కూడా దేవుడిగా అంగీకరించలేకపోయారు. అయినప్పటికీ కూడా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన దేవుడు, దేవుని కుమారుడు, రాబోతున్నటువంటి మెస్సయ్య ఆయనే అనేటటువంటి విషయము ఈ పరిశుద్ధ గ్రంథము నొక్కి వక్కాణించి తెలియజేస్తూ ఉంటున్నది. మరి ముఖ్యంగా ఈ వాక్యం చాలామంది చదవరు, చాలా చెడ్డ చెడ్డ పుస్తకాలు చదువుతారు కానీ దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించలేరు. కానీ దేవుని వాక్యములో గూఢమైనటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన అడిగినటువంటి వారికి తప్పనిసరిగా ఆయన జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి విన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోవాలి, 2వది లోకం విషయంలో చచ్చిపోవాలి, 3వదిగా పాపం విషయంలో చనిపోవాలి, 4వదిగా శరీరం విషయంలో చనిపోవాలి, 5వదిగా ధర్మశాస్త్రం విషయంలో చనిపోవాలి. ఎప్పుడైతే ఈ 5 విషయాల్లో మనం చనిపోతామో 5 విషయాల్లో మనం బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి, మహిమార్థంగా ఆయన్ని వెంబడించడానికి అవకాశం ఉంటుందని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ప్రార్థనలో మనం పెరగాలి. యేసు ప్రభువారు పెందల కడే లేచి ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వారు. ఆయన మంచి ప్రార్థనాపరుడైనటువంటి, మరి మహిమా స్వరూపుడైనటువంటి దేవుడే మనకు ప్రత్యక్షంగా నేర్పించినటువంటి అనుభవాలు. ఎందుకంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మంచి ప్రార్థనాపరుడిగా ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారంట, పగలంతా కూడా అద్భుతాలు చేసేవారు. మన సెల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకుంటాము, అది ఏ ఊరు వెళ్ళినా పనిచేస్తుంది. ఛార్జింగ్ లేకపోతే అది ఎంత విలువైన ఫోన్ అయినప్పటికీ కూడా పనిచేయదు. అలాగే మరి ప్రార్థన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన లేకపోతే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడం అనేటటువంటిది అసంభవం. మరి ముఖ్యంగా అందుకే యేసు ప్రభు మనకి ఒక మంచి మాదిరి కలిగినటువంటి దైవజనుడిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. అందుకే విలాపు వాక్యాల్లో కూడా చెప్తాడు 2:18 మరి మన పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టాలి అని. ఆ మొర్ర పెట్టినటువంటి వారి పిల్లలు ఎంతో అభివృద్ధిలో ఉన్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. మనకి యోబు తన బిడ్డల నిమిత్తము ఎంతగానో ప్రార్థన కంచె తన ఆస్తిపాస్తుల చుట్టూ, తన బిడ్డల చుట్టూ, తన కుటుంబం చుట్టూ వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహజంగా
ప్రార్థన అనేటటువంటిది చాలా భారంగా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి. నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, మరి నిలబడి ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అనేది శరీరం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ మనస్సులో కూడా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ప్రార్థన గురించి మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాము. యెహోషువ ప్రార్థన చేసి సూర్యచంద్రులను ఆపేశాడు అని అంటే ఆ ప్రార్థన యొక్క విలువను యెహోషువ గమనించి ఉంటున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసిందని అలా చాలా సన్నివేశాలు మనకు తెలుసు. మరి ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థన ద్వారానే ఎరుకో కోట గోడలు కూల్చారు అని, ఏలియా ప్రార్థన చేస్తే ఆ చిన్న అరిచేయంత మేఘం వేసి మరి కుండపోతగా వర్షం కురిసింది అనేటటువంటి విషయాలు ఎన్నెన్నో మనకు తెలుసు. మోషే ప్రార్థన చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడన్న సంగతి తెలుసు. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిసిందని తెలుసు. ఎన్నెన్నో తెలిసిన ప్రార్థన చేయలేని ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. పేరుకి క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ ప్రార్థన లేనటువంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రార్థనలో పెరగాలి. రెండవదిగా వాక్యములో పెరగాలి. చాలామంది వాక్యం చదివేంత అవకాశం లేదు, సమయం లేదు అని చెప్తూ ఉంటారు. చదువు లేనటువంటి వారు నాకే కనుక చదువు ఉంటే తెగ చదివేదాన్ని అని అనుకుంటూ ఉంటారు. కానీ చదువు ఉన్నటువంటి వారికి వాక్యం చదివేంత సమయం లేదు. చూడండి, ఒక్క అధ్యాయం చదవడానికి 5 నిమిషాలు సరిపోతుంది. 5 నిమిషాలు కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చోలేనటువంటి వ్యక్తులు ఎలాంటి క్రైస్తవులో ఆలోచన చేయండి. రోజుకి 3 పూట్ల 3 కంచాలు పెంటకు పోయే ఈ శరీరానికి పెడుతూ ఉంటామే. అయితే మరి లోపల ఆత్మ అనేది ఉంది, ఆత్మకు ఆహారం అవసరం అనేది తెలుసు. కాబట్టి ఈ వాక్యం అనే ఆహారం పెట్టకపోయినట్లయితే లోపల ఉన్నటువంటి ఆత్మ బలహీనమైపోయి చచ్చిపోతుందన్న సంగతి గ్రహించలేనటువంటి వారిగా ఉంటున్నారు. ద్వితీయోపదేశకాండము 17:21 అంటాడు, తను బ్రతుకు దినములన్నిట తాను తన సహోదరుల మీద గర్వించి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకయుండునట్లు, మరి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ తాను బ్రతుకు దినములన్నిట చదవాలి అని చెప్తూ ఉంటున్నాడు. ఏ రోజైతే వాక్యము చదవరో ఆ రోజు చచ్చిపోయినట్టు లెక్క అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చచ్చిపోయినటువంటి వారు మరి కదలరు, మెదలరు, నడవరు, నవ్వరు కదా. అలాగే అంత సోయి లేకుండా వాక్యము చదివే అంత తీరిక లేనటువంటి విశ్వాసులను ఏమనాలి, చచ్చిపోయారు ఆత్మీయ జీవితంగా. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, పేరుకు మాత్రం బ్రతుకున్నారు కానీ కేవలము మీరు మృతులు అని చెప్తూ ఉంటున్నాడు. టిబెట్ ప్రాంతాల్లో ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే ఆ చంపినటువంటి వ్యక్తికి పనిష్మెంట్ ఏంటంటే ఆ చంపబడినటువంటి వ్యక్తిని ఎదురు బొదురుగా కట్టేసి అరణ్యంలో తీసుకెళ్ళి వదిలేస్తారు. వాడు కళ్ళు తెరిస్తే చచ్చినోడిని చూడాలి, వాడు పడుకుంటే వాడి మీద వీడన్నా పడుకోవాలి, వీడి మీద వాడన్నా పడుకోవాలి. వాడు వాసన పీల్చాలంటే ఆ చచ్చిన వాళ్ళలోంచి గాలి పీల్చుకోవాలి, అదే పనిష్మెంటు. ఒకవేళ ఏదైనా అడవి మృగం వచ్చిందనుకోండి, ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తాలంటే ఈ చచ్చిన శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళాలి. చాలామంది క్రైస్తవ జీవితం ఇలాగే ఉంది. కాబట్టి పేరుకి మరి భక్తి పరులాగా నటిస్తూ ఉంటున్నారు కానీ చచ్చినటువంటి ఆ శవాన్ని వెంట పెట్టుకొని తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. బ్రతుకు దినములన్నిటా ఈ వాక్యం చదవాలి అంటే మరి చదవలేనటువంటి వారు ఏ రోజు చదవకపోతే ఆ రోజు చచ్చినట్టే. ఎన్ని దినాలు వాక్యం చదవకుండా, ఎన్ని దినాలు ప్రార్థన చేయకుండా, ఐఎమ్ క్రిస్టియన్ అని, నేను భక్తిపరుని భక్తిపరురాలని చెప్పుకొని తిరిగేస్తున్నారు, ఆలోచన చేయండి. 3వదిగా సాక్ష్యం విషయంలో పెరగాలని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4-5 మనం చూసినట్లయితే హేబెలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అంటున్నాడు. కాబట్టి ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డాడంటే దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనటువంటి వాటిని, మంచి వాటిని, మరి మందలో తొలుచూలు పుట్టినటువంటి వాటిని, అక్కడ మరి కయ్యను కూడా చూస్తే తన పొలం పంటలో కొంత భాగం తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇవ్వాలి కనుక ఇచ్చాడు, కానీ హేబెలు హృదయపూర్వకంగా ఇచ్చాడు. అక్కడ మనస్సును దేవుడు దృష్టించాడు. అంతరంగాలు పరిశీలన చేసే దేవుడు ఆయన. మనుషులు పైవేషాన్ని లక్ష్య పెడతారని చెప్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 5వ వచనంలో చెప్తాడు,
హానకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు అని సాక్ష్యం పొందాడటండి. హానకు దేవునితో నడిచినటువంటి వాడు 300 సంవత్సరాలు. కాబట్టి ఈరోజు చాలామంది విశ్వాస జీవితంలో మనం చూసినట్లయితే ఆదివారం ఆరాధన గంటలో ఎక్కడైపోతుందో అక్కడికి వెళ్తున్నారు జనాలు. గంటలో పాటలు, ప్రార్థన, సాక్ష్యాలు అన్నీ అయిపోవాలండి. ఒక గంట కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేనటువంటి క్రైస్తవులు, సేవలు జర్లు పాకుతాయి, టీవీల దగ్గర కూర్చోవాలంటే, సీరియళ్ళు సినిమాలు చూడాలంటే రోజులు రోజులు గడిచిపోతాయి. కానీ మరి దేవుని వాక్యం వినేటటువంటి క్రైస్తవులు, చదివేటటువంటి క్రైస్తవుల్ని, ప్రార్థన చేసేటటువంటి క్రైస్తవులను చాలా అరుదుగా చూడగలుగుతూ ఉంటున్నాం. 4వదిగా పరిశుద్ధతలో పెరగాలి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. మొదటి దశలోనికి 3:4 వచనాలు చూసినట్లయితే మీరు పరిశుద్ధులుగా ఉండుటయే, అంటే ఈ దేహం అనే ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు కాపాడుకోవాలని ఘటాన్ని తెలియచేస్తుంది. ఇంకా 7వ వచనం చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులు ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేసే వారి జీవితాల్లో కూడా ఎంతో అపవిత్రంగా జీవించేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం. సారా దుకాణాల్లో పేతురు, యోహాను అనే పేర్లు పెట్టుకున్న వారు తాగుతుంటే చూసేవాళ్ళకి ఎంత అపహాస్యంగా ఉంటుందో చూడండి. వేశ్య గృహాల్లో మరియా, మార్త అనేటటువంటి వారు కనబడ్డారంటే దేవునికి ఎంత అవమానకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. పేరైనా మార్చుకోవాలి, లేదా జీవితమైనా మార్చుకోవాలి. పేరుకు తగినటువంటి జీవితం కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మంచి మంచి పేర్లు పెడతారు తల్లిదండ్రులు, ఆ పేరుకు తగినటువంటి వారిగా జీవించినప్పుడే ఆ పేరుకు మంచి సార్థకత ఉంటుంది. 5వదిగా మనం చూసినట్లయితే ప్రత్యేకత విషయంలో మనం పెరిగినటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చూస్తే యేసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడని, ఆయన పరిశుద్ధుడని, నిర్దోషి అని, నిష్కల్మషుడని తెలియచేస్తూ ఉంటుంది. నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిలో ఇలాంటి స్వభావం కనిపిస్తుందా? ఒక పాస్టర్ గారిని ఇంకో పాస్టర్ గారు ద్వేషిస్తూ ఉంటాడు, ఒక సంఘాన్ని ఇంకో సంఘం ద్వేషిస్తూ ఉంటారు. సంఘము దేవుంది, సంఘానికి శిరస్సు ఆయన. సంఘాన్ని తృణీకరించేవాడు దేవుణ్ణి తృణీకరించినట్టే, సేవకుణ్ణి తృణీకరించితే అది దేవుణ్ణి తృణీకరించినట్టే. ఎవరు చేసే పని వారికి దేవుడు అప్పగిస్తాడు. అలాగని మా సంఘమే పరలోకానికి వెళ్తుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఎవరికి వారు అలా అనుకుంటే దేవుని యొక్క లేఖనం ఏం తెలియచేస్తుందంటే, మార్టిన్ లూథర్ గారు ఒకప్పుడు పరలోక దర్శనాన్ని చూశారు. ఆయన ఆత్మ పరలోకానికి తీసుకెళ్ళినప్పుడు ఆయనకున్నటువంటి డౌట్స్ ఆ యొక్క దేవదూతలతో అడుగుతున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇక్కడ లూథరన్ సంఘస్థులు ఉన్నారా అని అడిగితే ఆ దేవదూతలు అన్నారు, ఆ పేరు మేము అసలు వినలేదు అని అన్నారు. మరి పెంతకోస్త సంఘస్థులు ఉన్నారా అంటే మాకు తెలియదు అన్నారు. ఆయన తెలిసిన సంఘాలు అన్ని పేర్లు చెప్పినప్పుడు అలాంటి వారు ఇక్కడ ఎవరు కూడా లేరు అని చెప్పేసి దేవదూతలు చెప్పారు. అప్పుడు ఆ మార్టిన్ సామెల్ గారికి అనుమానం వచ్చింది, ఏంటబ్బా మరి ఇక్కడ ఎవరు ఉంటారు అని అడిగితే ఇక్కడ ఉండేవారిని పరిశుద్ధులు అని అంటారు అని చెప్తున్నారు. కాబట్టి పరిశుద్ధులు అనేవారు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఏ సంఘానికి చెందిన వారైనా విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉంటేనే నిత్య జీవం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. చాలామంది ఆత్మానుసారంగా ప్రారంభిస్తున్నారు కానీ శరీరానుసారంగా ముగిస్తున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉండమంటే ఆ శరీరానుసారంగా ముగించమని కాదు, ఆత్మానుసారంగానే ముగించమని. చాలామంది శరీరానుసారంగా ప్రారంభిస్తున్నారు, ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాలు జీవించి ఏదో ఒకరోజు ఈ వాక్యం వారి హృదయాన్ని తట్టుకుంది, ఆ హృదయంలో ఏసైని చేర్చుకున్నారు, చచ్చిపోయే వరకు నమ్మకంగా ఉండి ఏసైలోనే జీవిత యాత్ర ముగిస్తున్నారు. అట్టి వారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి భక్తి జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యము అంత ముఖ్యము. కరెంట్లో 2 వైర్లు ఉంటాయి, కానీ 2 వైర్లు కూడా కరెంటు పాస్ అవ్వదు, 1 వైర్లోనే కరెంటు పాస్ అవుతుంది. ఏ ఒక్క వైర్ కట్ అయినా అది కరెంటు పనిచేయటానికి అవకాశం ఉండదు. అలాగే ప్రార్థన, వాక్యము ఎంత విలువైనటువంటివో, అలాగే సాక్ష్యము, పరిశుద్ధత, ప్రత్యేకత, ఈ 5 విషయాల్లో మనము
పెరగవలసిన అటువంటి వారం అంటున్నాం. ఒకసారి ఏమైందంటే ఒక ఆవిడి భర్తని డ్యూటీకి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత క్యారేజీలు కట్టేసి పంపించేసిన తర్వాత చాలాసేపు 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేసుకొని అప్పుడు అన్నం తింటుందంట. ఒకరోజు అలాగే ప్రార్థన చేసుకొని చేసుకొని అన్నం పెట్టుకుందామని తీసుకునేటప్పుడు గరిటెలో ఆ అన్నంలో బల్లు ఉంది. వెంటనే చాలా భయం వేసిపోయింది, కంగారు అయిపోయింది. భర్తకు ఫోన్ చేసింది, ఏమన్నా భోంచేశారా అని అడిగింది. లేదని చెప్పారు. అయితే అయ్యా తినకండి, అందులో బల్లుంది, నేను అన్నం పెట్టుకునేసరికి బల్లిని చూశాను, పిల్లలు అన్నం తింటారేమో, తొందరగా వెళ్ళండి అని చెప్పేసేసి ఆ పిల్లలు అన్నం తినకుండా చేయండి అని మరలా మోకరించాము ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన ఎలాంటి పరిస్థితులను తారుమారు చేస్తుందో చూడండి. అయితే భర్త అన్నం తినకుండా అయింది, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ లోపల బెల్ అయిపోయింది, పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి ముచ్చూరు చెమటలు వచ్చినాయి. అయ్యో నా ఇద్దరు పిల్లల్ని ఒకరోజే పోగొట్టుకున్న వాడిని అవుతానా అనుకొని గబగబా ఆ పిల్లల్ని పిలిచి ఏరే అన్నం తిన్నారా అని అడిగితే లేదు డాడీ అని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నారు. ఏమైంది ఎందుకు తినలేదని అంటే చెట్ల కింద కూర్చున్నాము, తిందామని ఇద్దరు బాక్సులు ఓపెన్ చేసి మేము ప్రార్థన చేసుకుంటున్నాము, కాకి రెట్టేసింది, 2 బాక్సుల్లో పడింది, అన్నం పడేసి మంచినీళ్ళు తాగి క్లాస్కి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ తండ్రి చాలా సంతోషించాడు. ఆ తల్లి కూడా ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన మీద నమ్మకం లేనటువంటి వారుగా ఉంటారు. నమ్ముట దీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఎవరెవరినో నమ్ముతాము, భర్తను నమ్ముతాం, పిల్లలు నమ్ముతాం, బంధువులు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం, కానీ వారెవరు కూడా నమ్మదగినటువంటి వారు కాదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఒక్కడే నమ్మదగినటువంటి వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మనల్ని నమ్మి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి బ్రతుకు దినములన్నిటా కూడా కృపాక్షమాలై ఆయన వెంట మనం నడవాలి అంటే ఆయన మాటల ప్రకారంగా మనం జీవించవలసినటువంటి వారు అంటున్నాం. చాలామంది చాలా చోట్ల సాక్ష్యం చెప్పేస్తారు కానీ సాక్ష్యానికి జీవితానికి సరైనటువంటి సంబంధం కనబడనే కనబడదు. సాక్ష్యం ఒకలాగా ఉంటుంది, వారు చెప్పేది మరొకటిగా ఉంటుంది. కాబట్టి లోకంలో చాలామంది చెప్పిన మాటలకి, ఏసై చెప్పిన మాటలకి వ్యత్యాసం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పారో దాన్నే చేశారు, ఆయన ఏదైతే చేశారో అదే చెప్పగలిగారు. కాబట్టి చెప్పడం సులువే కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. అది యేసు ప్రభు పాటించి చూపించారు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా ఆయన్ను పోలి నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ కొరకు నిత్యము మేము ప్రార్థిస్తాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, దేవాది దేవ, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. ఇవి ఎబెనెజర్ స్వరాల ద్వారా ప్రభువ వినుచున్నటువంటి వారికి మాటలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా వారి ప్రార్థన అవసరతలు తెలియచేసి నా తండ్రి నాయన గొప్ప గొప్ప మేలు పొందుకునేటట్టు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను నాయన. నీ మాట ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. భూమి ఆకాశాలు గతించిపోయినా నీ మాటలు ఎన్నిటికీ గతించవని చెప్పిన దేవ, దిక్కులు పెక్కటిల్లేలాగా ఏసే దేవుడని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా మారని మందమతులు మా ఇళ్లలో, మా వీధుల్లో, మా గ్రామాల్లో, మా పల్లెల్లో ఇంకా ఉన్నారు ప్రభువ. అయ్యాటి వారి హృదయాలను కూడా మీరు తెరిచి అయ్యా నాయన నా తండ్రి నీకు ఇష్టలుగా నీ నామ ఘనత కొరకు నీ వైపు త్రిప్పబడి నీ రాజ్యాన్ని సంపాదించుకుని వారిగా చేయమని ఏసైపేట బ్రతిమాలు వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.